హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇక్కడ మా వారు నీళ్లు పడుతున్నారు చూడండి నేను పడుతూ ఉన్నాను చెట్లకు నీళ్లు మబ్బులు వేసుకొని ఉందండి బాగా ఇటుదే నేను పడతాను అని తీసుకొని అక్కడొచ్చి పడుతూ ఉన్నారండి నాకు హెల్త్ బాగోదనేసి వాళ్ళు చాలా కేర్ తీసుకుంటూ ఉంటారండి శ్రద్ధ వచ్చినప్పుడు శ్రద్ధ వాళ్ళకి కానీ బాగలేదంటే ఇంక అసలు పట్టించుకోరు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడమే ఎక్కువైపోతూ ఉంటుందండి అయితే వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకుంటే అనుకుంటూ ఉంటాను నేను చూడండి ఈ పనికిరాని మొక్కలన్నీ తీసి ఆడ పడేసేస్తాను పనికి వచ్చేటివే వాడతాను అంటా అన్నారు నేను ఏమున్నాయి వీటిల్లో పనికిరానివి అని చెప్తున్నానండి మా ఇద్దరు సంభాషణ అది ఈ మల్లె చెట్టుకి నీళ్లు పడుతున్నారండి అయితే మొక్కలు తీగ మొక్కలు అన్నీ పోయినాయండి మరి మల్లె చెట్లు మూడు పెట్టాను కదా చిన్నది ఒకటి మీడియం సైజు రెండు ఉన్నాయి కదా ఆ రెండు ప్రూనింగ్ చేసిన తర్వాత ఆకలి వచ్చినటువంటి ఆ మొక్కలు ఇక్కడ చూడండి ఇవన్నీ తీగ మొక్కలు అన్నీ పోయినాయండి నాకైతే చాలా బాధ వేస్తుందండి ఏం చేద్దాం ఇంకా ఇల్లు కడతా అంటే కొన్ని పనులు మనం కూడా సహకరించాలి కదా ఇంకా పని రెండు నెలలు మూడు నెలలు పట్టేట్టుగా ఉందండి అదంతా అయిపోయిన తర్వాత మళ్ళా మనం నాకు సన్న అరుగులాగా వేసి ఉండి నేను పెట్టుకుంటాను పైన చెట్లు అని చెప్తున్నాను అయితే వదలవు ఆ చెట్లు అని అడుగుతా అన్నారు మేస్త్రి కూడా నవ్వుతా అన్నారు సొంత అన్నయ్యలాగా మాట్లాడతారండి వాళ్ళ ఆప్యాయంగా నేను వదలన్నా నాకు టైం పాస్ అవ్వే అని చెప్పాను నీళ్లు పట్టుకుంటూ ఆ చెట్లు ఓపిక ఉన్నప్పుడు నీళ్లు పడుతూ ఆ చెట్లతో తిరుగు చెట్ల మధ్యలో తిరుగుతూ అలా ఇలా మాట్లాడుకుంటూ మా మనసులో మెడిటేషన్ పాయింట్లు ఆలోచించుకుంటూ వాటికి పాదులు తీస్తూ వేస్టేజ్ ఎంత కలుపు మొక్కలు తీసుకుంటూ ఉంటే టైమే తెలియదండి ప్రతి ఒక్కరికి ఏ నేనే కాదండి ప్రతి ఒక్కరు రోజు ఏదో ఒక వ్యాపకం పెట్టుకున్నామంటే పనికిరాని ఆలోచనల నుండి చాలా చాలా ముక్తి అయిపోతామండి మనము అది మాత్రం మీకు కూడా అనుభవమే ఉండుండవచ్చు కానీ నాకైతే బాగా అనుభవం అండి ఒకవేళ పడుకొని నాకు నిద్ర నేను వెంటనే లేచేస్తాను లేదంటే ఒళ్ళు అలిస్తేనే కదండి నిద్ర కూడా వస్తుంది మరి గమ్ముగా సోమరిపోతగా అలా ఇలా తిరుగుతూ ఉంటే సోమరి మాటలు మాట్లాడుకుంటూ టైం వృధా చేసుకుంటూ ఉంటే మరి మనకి ఎలా రోజంతా గడిసిపోతుంది అందరికీ కానీ మనకంటూ సమర్థంగా ఉండాలి రోజు అనేది మనకు గుర్తుండాలి కదా కాబట్టి నాకు నేను ఏదో ఒక పని ఆరోగ్యం బాగలేకపోయినా సరే కొద్దిగా రెస్ట్ తీసుకొని లేచి ఆ పని ఈ పని చేసుకుంటూ ఉండడం నాకు అలవాటండి అలాగే చేస్తూ ఉంటాను కూడా మరీ పూర్తిగా ఆరోగ్యం బాగోలేదు అనుకున్నప్పుడు పడుకునేస్తూ ఉంటాను అలా ఒక్కొక్క రోజంతా కూడా పడుకునేస్తానండి ట్యాబ్లెట్లు వాడి తర్వాత కొంచెం సెట్ అయిందంటే లేస్తూ ఉంటాను ఇక్కడ చూడండి ట్యాంకు ఈ ట్యాంకు పక్కన ఇంకొక ట్యాంక్ పెట్టాల్సి వస్తుందండి రెండు పోర్షన్లు పైన రెండు పోర్షన్లు అవుతాయి కదా కాబట్టి అది మాట్లాడుతూ ఉన్నారు మా ఆయన ఇక్కడ చూడండి సండే అంటే ఈరోజు లంచ్లోకి అనప గింజలు కుర్మా చేస్తున్నానండి దానికి కావాల్సిన దినుసులు అండి ఇవన్నీ కూడా అల్లం కొద్దిగా రెండు యాలకులు ఒక మూడు లవంగాలు ఒక చిన్న చెక్క అంటే పట్ట అంటారు కదా అది ఒక బంగాళాదుంపేస్తున్నానండి రెండు టమోటాలు అదిగోండి టమోటాలు అది అటు వెళ్ళిపోతుంది చూడండి కదిలించేసరికి ఆ ప్లేట్ ప్యాడ్ మీద పెట్టాను కదా అవి జరిగి జరిగి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ కొన్ని అంటే వెల్లుల్లి వెల్లుల్లి కొన్ని ఇక్కడ చూడండి బజార్ సూపర్ మార్కెట్కి వెళ్ళామంటే బిర్యానీ దినుసులు పక్కన ఉంటాయండి ఇవన్నీ కూడా అవన్నీ తీసు ఏమేం కావాలో సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవచ్చు ఇక్కడ చూడండి నేను అటుతో పాటు ఆనియన్ ఒకటేసాను అటుతో పాటు కొత్తిమీర మరి ఇంకోటేది వేసాను జీడిపప్పులు సారీ జీడిపప్పులు వేసానండి ఇవంతా కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా వడియాలంటే అప్పుడ లేద్దాము ఫ్రై ఏం చేయలేదండి అందుకని అప్పుడ లేద్దామని ఆయిల్ పోసి పెట్టాను అక్కడ అదే కొద్దిగా వంపుతున్నానండి కూరకి అది పోపు దినుసులు అన్నీ వేసేసి ఈ మసాలా అందులో వేసి బాగా ఉడకనివ్వాలండి అంటే పోపు దినుసులతో పాటు ఈ లవంగాలు లవంగాలు మిక్సీకేసేసాను సారీ యాలకులు మిక్సీకేసాను లవంగాలు పట్ట ఇవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ మసాలా దినుసులు అన్నీ ఇందులో వేసి వేగిన తర్వాత ఇదంతా వేస్తానండి మసాలా ప్యూరి ఉంది కదా అదంతా వేసి బాగా వేగాలండి అంటే మెత్త ఉడికేంత వరకు నూనె పైకి తేలేంత వరకు ఉడకబెడతాను దాని తర్వాత ఈ గింజలు ఇవన్నీ వేసేసి వాటర్ కావాల్సినంత వేసి చేసేస్తానండి అంతే వెయిట్ పెట్టేస్తే రెండు వెయిట్లకు సరిపోతుందండి ఇదేదో పురుగు చూడండి చిన్న సీతక ఒక చిలుకలాగా ఉంది అది దొరుకుతుందేమో అని చూస్తా అంటే అది నా చుట్టూ దిరుగుతుంది అది లైట్ వేసానండి అటు పక్క మబ్బులు వేసుకొని లైటింగ్ అంతా ఉన్న లైటింగ్ కిటికీలో నుంచి ఇటు మొహం మీదకి పడుతుంది సరిగా పడట్లేదు వీడియోకి అందుకని కిటికీ క్లోజ్ చేసి ఇలా చేస్తున్నానండి చూడండి ఇంకా అది పోపు దినిస లేకపోయాయి ఇంతకుముందు చూపెట్టాను కదా అది మరాఠీ మొగ్గ అంటారు ఇంకోటి ఏదో రాతి పువ్వు అంటారు దాంట్లో పేర్లు మసాలా దినుసులు పేర్లు అండి అవి తెచ్చాను ఈ మధ్య డిమార్ట్కి వెళ్ళాను కదా అప్పుడు తెచ్చాను అవన్నీ వేసేసాను అవి వేగిన తర్వాత ఈ మసాలా ప్యూరి వేస్తున్నానండి అందులో ఇది కొంచెం స్లోగానే పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి కదా అప్పుడు ఈ గింజలు వేసి మనకు కావాల్సినంత నీళ్ళు పోసి పెట్టేయడమే కుక్కర్లు ఉప్పు వేసి ఉప్పు కారము పసుపు మనం నేనైతే గరం మసాలా పొడి ఒక అర స్పూన్ చిన్నది అర స్పూన్తో అర స్పూన్ వేసానండి సరిపోతుంది అల్లం వేసాను కాబట్టి కారం ఎక్కువగా ఉంటుంది మసాలా కూరలు అంటే మా వారికి నచ్చదండి తినరు సరిగా వాళ్ళ కోడలు చేస్తే మాత్రం తింటారండి దొంగ మరి మా మేం చేస్తే మాత్రం తినరు నేను చేస్తే బాగోదంట వాళ్ళ కోడలు చేస్తే మాత్రం బాగుంటుంది అంటూ ఉంటారు నేనైతే నవ్వుకుంటూ ఉంటానండి మామూలుగా అయితే ఈర్షిపడే ఈర్ష పడతారేమో కానీ నాకు ఆ భావాలు ఉండవండి ఉన్నా కానీ వాటిల్ని ఒకవేళ వచ్చినా కానీ వాటిని అక్కడికక్కడికే సమాప్తి చేసేస్తాను ఎందుకంటే అవి నాకు ఎదుటి వారికి నష్టకారకం కదా నేను మెడిటేషన్కి వెళ్తానండి మంచి మంచి క్లాసెస్ వస్తాయి మైండ్ని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి మైండ్ అంటే బుద్ధిని మనసుని ఎలా అదుపులో పెట్టుకోవాలి మనం ఏదైనా సాధించాలి అంటే ఏం చేయాలి మనం ఎదుటి వారిపైన శుభ భావన అంటే మంచి భావనలు ఎలా పెట్టుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలా నడుచుకోవాలి ఒకవేళ పరిస్థితులు వస్తే ఎలా ఎదుర్కోవాలి వీటన్నింటిపైన క్లాసెస్ ఉంటాయండి నాకు చాలా చాలా ఇష్టమండి ఆ క్లాసెస్ వింటూ ఉంటే నా టైం మర్చిపోతాను నా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా గుర్తురావండి నాకు అలాగ వింటూ ఉంటాను మా పిల్లలు కూడా అంటూ ఉంటారు నీకు ఆ క్లాసెస్ ఉంటే చాలు మాతో మాకంటే కూడా నీ క్లాసెస్ ముఖ్యము అంటూ ఉంటారు అలాగని నేను అదే అటువైపే వెళ్ళిపోనండి అది చూస్తాను ఆ క్లాసెస్కి వెళ్తాను ఇప్పుడు చాలా వరకు తగ్గించానులేండి ఆ క్లాసెస్కి వెళ్తాను ఇక్కడ ఇంట్లో కూడా నాకు వీలైనంత వరకు నూటికి తొంభై ఐదు పర్సెంట్ పైన బ్యాలెన్స్ చేస్తానండి ఇంట్లో కూడా అన్నీ నేను అలాగ నేను ఇటువైపే ఉండను అటువైపే ఉండను త్రాస్ ఎలాగైతే సమంగా ఉంటే సమంగా ఉంది అంటారో అలాగ నేను అన్ని అటు ఇటు రెండు వైపులా బ్యాలెన్స్ చేయడానికే ప్రయత్నం చేస్తానండి అయితే మనం ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలండి ఎవరికైనా వచ్చి చరుస్తూ ఉన్నారనుకోండి ఇప్పుడు నేనే నేను క్లాస్కి వెళ్ళాలి అంటాను వాళ్ళు వెళ్ళద్దు అంటారు అప్పుడు గొడవ జరగడానికి బదులుగా మనమే సైలెంట్గా ఉండిపోతే చూడండి దాంట్లో క్యారెట్ వేసానండి ఇంతకుముందు మీకు క్యారెట్ చూపెట్టలేదు కదా క్యారెట్ కూడా కలిపాను అనపు గింజలు క్యారెట్ ఆలు అంటే బంగాళాదుంప అంటే ఉర్లగడ్డ మూడు రకాలుగా చెప్తారు కదా కాబట్టి అది ఒక గడ్డ వేసానండి కొంచెం పెద్ద పీసులే వేశాను అది త్వరగా ఉడికిపోతుంది కదా అందుకని కొంచెం పెద్ద పీసులు వేసాను అంటే పెద్దవి అంటే మరీ పెద్దవి కాదు కొంచెం చిన్న సైజు కంటే కొంచెం పెద్ద సైజు అంతే అవే వేసేసానండి అన్నీ ఉడికిపోతాయి ఇంకా కూర కూడా రెడీ అయిపోయింది ఆ రైస్ ఆ పక్క చిన్న కుక్కర్లో పెట్టాను చూడండి కనిపిస్తోంది కదా అది రైస్ అప్పడా లేపేస్తే ఇంకా మధ్యాహ్నం భోజనం తయారైపోతుందండి ఈరోజు మా వారు నిన్న ప్యూర్ వెజ్ అండి మావారు నాన్ వెజ్ పిల్లలు అందరూ నాన్ వెజ్ చిన్నబ్బాయి నేను ప్యూర్ వెజ్ అండి వాడు అటు ఇటు జంప్ చేస్తూ ఉంటాడు కొన్ని రోజులు వెజ్ తింటాడు కొన్ని రోజులు నాన్ వెజ్ తింటాడు వాడిష్టం కాబట్టి వాడిని కూడా నేను ఇబ్బంది పెట్టనండి ఎవరిష్టాలు వాళ్ళవి చిన్నపిల్లలప్పుడైతే మన మార్గాన్ని చూపిస్తామండి పెరిగిన తర్వాత వాళ్ళని నిర్బంధించడం కూడా మన పెద్దరికాన్ని తగ్గించుకున్నట్టే అవుతుంది అలాగని వాళ్ళు తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటే సరిదిద్దే బాధ్యత కూడా మందేనండి అయితే వాళ్ళ ఇష్టాలను వ్యతిరేకించడం మాత్రం మన పెద్దరికానికే లోపం వస్తుందండి అప్పుడు మన పెద్దరికం నిలబడాలి వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలి అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే నడుచుకోవాలండి మనం అది నా ఉద్దేశం మీరేమంటారు చెప్పండి అయితే మీకు నచ్చినట్లయితే నా మాటలు తప్పకుండా ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి మరి ఇక్కడ కూర కూడా తయారైపోతుంది మరి మనం ఎవరైనా ఎక్కువగా వాదిస్తూ ఉన్నారనుకోండి మనం సైలెంట్గా శాంతిగా ఉండిపోయామంటే వాళ్ళు వాదించి వాదించి వాళ్ళే సైలెంట్ అయిపోతారు మనం మాటలు తగ్గించేసాము అంటే వాళ్ళకి మన భావాలు అర్థమవుతాయండి అర్థమవ్వకపోయినా పర్వాలేదు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి తిరిగి తిరిగి వాదించామనుకోండి వాళ్ళు వ్యతిరేకించి ఇంకా పెద్ద గొడవ అవుతుంది అందుకని మాకు మెడిటేషన్లో చెప్తారు ఎవరైనా గొడవలు వేస్తుంటే మీరు వద్దనుకున్నారంటే మీ నోట్లో గులకరాయి వేసుకోండి అని అంటే నిజంగా రాళ్ళు వేసుకోవడం కాదండీ సైలెంట్గా ఉండండి వాళ్ళే అర్థం చేసుకుంటారు అని అలాగని మీ స్థితిని మాత్రం మీరు పోగొట్టుకోకండి వాళ్ళు అరుస్తున్నారు మీరు వాళ్ళ అజ్ఞానంలో ఆ సమయంలో వాళ్ళ అజ్ఞానిలై అరుస్తున్నారు మీకు జ్ఞానం ఉంది కాబట్టి మీరు జ్ఞానిలు ఎలా ఉంటారు సైలెంట్గా ఉంటారు కనుక అలా ఉండండి అని మాకు చెప్పిస్తూ ఉంటారు